లోకాన్ని ప్రేమించేటట. ఎంతగా ప్రేమించాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి ఆ పరలోకా నుండి భూలోకానికి పంపించి ఆయన మరణం ద్వారా మనకి జీవాన్ని పోసాడు. అంతగా ప్రేమించాడు. మరి లోకము అంటే ఏమిటి అని అంటే, ఎందుకు లోకం అంటే ప్రపంచం, పాడైపోయిన ప్రపంచం, మనుషులు పాడైపోయారు, పతన స్థితిలో ఉన్నారు. ఈ మనుషులందరూ కూడా దేవుని సన్నిధిని తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నది తప్పు అనేటువంటి గ్రహింపు వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి చెబుతున్నప్పటికీ ఆ విధంగా చేస్తే మనకి సంతోషం కలుగుతుంది, మనకు లాభం కలుగుతుంది అనేటువంటి దృష్టితో మరి వాళ్ళు ఈ లోకమే లోకం అనుకుని మరొక లోకం లేదని, ఏం తిందాం, ఏం త్రాగుతాం, ఎలా చూపిస్తాం అనేటువంటి తాపత్రయం కలిగిన వారుగా ఈ లోకంలో ప్రయాసపడి భారం మోస్తున్నారు. మరి ఇంకొక విషయంగా చెప్పుకోవాలంటే, ప్రయాసపడి భారం మోయటం అంటే ప్రయాసం దేని కొరకు అంటే పనిపాట్లో ప్రయాస రాదు, మంచి చేయాలనే ప్రయాస. వాళ్ళకి ధర్మశాస్త్రం చెబుతోంది, మంచి చేస్తే మీకు మంచి కలుగుతుంది, కీడు చేస్తే నీకు కీడు కలుగుతుంది. ధర్మశాస్త్రం చెబుతుందే కానీ, శాస్త్రం చెబుతుందే కానీ మనం చేసేటట్టు చేయలేకపోతుంది. తప్పు చేయకుండా ఉండేటటువంటి నైజం మనలో లేదు. మన మనుషుల్లో తప్పు చేయటం పుట్టింది మొదలు చనిపోయేంత వరకు ఏదో తప్పులు తటాకాలు అన్ని చేస్తున్న మాసం ఇవన్నీ చేస్తున్నాము. ఎందుచేత ఇది వచ్చింది అంటే, ఆది తండ్రి చేసిన పాపం వలన మనకు ఈ వ్యాధి సంక్రమించి ఈ విధంగా మనం పాపం చేస్తున్నాం. పాపం చేసి దాని ఫలితాన్ని మనం పొందుతున్నాం. పాపం చేసి ప్రతి వాడు మరణానికి పాత్రుడు. అంటే మరణం అంటే దేవుని నుండి దూరం అయిపోవటం, మన శరీరం నుండి కూడా దూరం అయిపోవటం. మరణం అంటే శరీరం శిథిలమైపోయి మట్టిగా మారిపోతుంది. మరణం అంటే దానిని మించినది మరణం. రెండవ మరణం అంటే దేవునికి దూరం అయిపోవటం. మనం ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయనకు సహవాసిగా ఉండటం, ఆయనతో ఉండాలి, ఆయనతో పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మంచిగా చేశాడు. కానీ మన మనిషికి మంచి మనసుని ఇస్తే ఆ మనసును కలుషితం చేసుకుని మరొక వ్యక్తి లేకపోతే మరొక శక్తి మీద ఆనుకొని మరి ఆ దౌర్భాగ్య స్థితిలో పడిపోయాడు, పతనమైపోయాడు. ఆ మేరకు ఆ పతనమైన వ్యక్తిని దేవుడు మరి చూస్తూ ఉండలేదు. పతనమైపోయాడు వాడు నరకానికి వెళ్ళిపోతాడని అనుకోలేదు. కానీ నరకానికి వెళ్లకుండా ఒక మార్గాన్ని సరళం చేశాడు. మనుషుడు తప్పు చేసినప్పటికీ ఆ తప్పును సరిచేయటానికి ప్రభువు పరలోకా నుండి ఆయన కుమారుడిని లోకానికి పంపించి ఆ తప్పులు వీడు మనుషులు చేసినట్టు తప్పులన్నీ కూడా ఆయన మీద వేసి ఆయనకు శిక్షణ ఇచ్చి, ఎందుకంటే మనం దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయం చేయాలి, తప్పు చేసే ప్రతి వాడు శిక్షణ అనుభవించాలి. మరి ఆ శిక్ష మన మీద వేస్తే మరి ఆ ప్రేమ చూపించినట్టు ఏమవుతుంది? ప్రేమ చూపించడం అంటే తప్పును తప్పు చేసిన వాడికి తప్పు నుండి విడుదల చేసి మేలు చేయటమే అది ప్రేమ. ప్రేమ అంటే ఒక ఒకని కొరకు ప్రాణం పెట్టుట కంటే అంతకు మించిన ప్రేమ ఏమైంది? మనం ఎంతో మందిని ప్రేమిస్తున్నాం, మనకు కావలసింది వాళ్ళకి కావలసిన మనం ఇస్తున్నాము, అది ప్రేమ కాదు. దాన్ని మించిన ప్రేమ ఏంటంటే మా ప్రాణం సహా ఇవ్వటం అనేటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ యేసుప్రభు మనుషుల్ని ఎంతగా ప్రేమించాడంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటట్టు గొర్రెల కాపరి ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు అన్నమాట. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే గొల్లవాడని వెర్రిబాగుల వాడు అంటాం. ఏం చేత అంటే గొల్లవాడు గొప్పవాడా, గొర్రెలు గొప్పవా? గొర్రెలు గొప్పవి కాదు, గొల్లవాడే గొప్పవాడు. గొల్లవాడి ప్రాణం గొప్పది. కానీ గొల్లవాడు ఏంటంటున్నాడంటే, ఆ నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, నేను మంచి గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. అందుచేత ప్రాణం పెట్టడం కానికి ప్రాణం పెట్టడానికి యేసుప్రభు దేవుడు యేసుప్రభుని లోకానికి మనిషిగా పంపించి ఆయన ప్రాణాన్ని దానం చేసి మనుషులకు మేలు కలిగిస్తున్నారు. అంత అందుచేతను ఎవరు రక్షించబడతారు, ఎంత ఎవరు మేలు పొందుతారు, ఎవరు ఈ ఉగ్రత నుండి తప్పించుకుంటారు, ఎంతవరు ఈ నాశనం నుండి తప్పించుకుంటారు, ఎవరు ఈ పాతాళ నుండి నరకాల నుండి తప్పించుకుంటారు అంటే యేసు ప్రభుని విశ్వసించిన వారు మాత్రమే. యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినట్లయితే వారికి నిత్య జీవం, మేలు, క్షేమము, ఆశీర్వాదం కలుగుతుంది. అంటే ఆశీర్వాదం ఈ భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా కలుగుతుంది. మన ఈ బంధుని వదిలేసిన తర్వాత కూడా మనకు కలుగుతుంది. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఉన్నదే గొప్పది అనుకుంటున్నాం, ఈ లోకం అంతమైపోతుంది, మన శరీరం అంతమైపోతుంది, ఇంకేమీ లేదు అనుకుంటున్నాం. కానీ
దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, మనం కొద్ది వయసు, మనం 80 70 సంవత్సరాలు అతిగా చెప్పుకున్నట్లయితే 80 సంవత్సరాలు బ్రతుకుతాం. అంతకు మించిన తర్వాత ఏమవుతాం అంటే, ఆ తర్వాత నిత్యమైన జీవం ఉన్నది. ఆ జీవంలో ప్రవేశించాలంటే యేసు ప్రభునందు విశ్వాసించాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఇస్తే అది నిత్య జీవం. ఇవాళ మనం చూస్తున్నా చూడండి, ప్రతీది కూడా ఏది లోకమని ప్రేమించాడు అని అంటే, చూడండి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడనుకోండి, ఎలా వ్యాపారం చేసుకుని అభివృద్ధి పరచుకోవాలి, న్యాయయుతంగా ఉండలేదు. ఇప్పుడు ఎంతకంటే అన్యాయంగా ఏదో దేంట్లో మిళితం చేసి, కలుషితం చేసి, లేకపోతే దాంట్లో డైల్యూట్ చేసి తన వ్యాపారంలో మెళుకువలు ఆమె అవతల వారి నుండి ఎందుకు ఎంత రాబడి తెచ్చుకుందాం అనేటివి. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడంటే తనకు వచ్చే ఉద్యోగం వచ్చే రాబడిని బట్టి సంతోషించడు. అతిగా ఎంత వస్తుంది, పైన ఎంత రాబడి తెచ్చుకోవచ్చు అనే ప్రయాసపడుతున్న దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. లంచం తీసుకున్నాడు, పెద్దవాళ్ళకి లంచం ఇస్తాడు, చిన్నవాళ్ళకి. ఇదే ప్రస్త పద్ధతి. అందుచేతను ఒక వ్యాపారస్తుడు కానీ ఒక విద్యా విషయంలో కూడా అట్లాగే జరుగుతుంది. అన్ని చోట్ల పెద్దవాడేంటి, చిన్నవాడేంటి, జ్ఞాని ఏంటి, అజ్ఞాని ఏంటి, అందరూ కూడా ఈ కలుషితంలో రాబడిలోను మా దీంట్లో మేలు వాళ్ళు సంతోషం కలగమంటే ప్రక్కవానికి ఏదో నెట్టు వేసి వేడు ముందుకు వెళ్ళిపోతాడు. అట్లాగే ప్రతి విషయంలోనూ మనిషి తప్పిపోతున్నాడు. తప్పిపోవటానికి కారణం పాపం. ఈ పాపాల నుండి విడుదల పొందితే వాడికి మేలు కలుగుతుంది. ఆ జ్ఞానం కలుగు, తప్పు చేయకూడదు. బాధ కలిగినప్పటికీ తప్పు చేయకూడదు. మనకి ఇబ్బంది కలిగినప్పటికీ తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, పొరుగువాడికి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు అనేటువంటిది. ఇవాళ పొరుగువాడిని చిన్నవాడిగా చూస్తున్నాను చాలా మంది. ఒకరు పెద్దవాడుగా చూస్తున్నా, ఒక చిన్నవాడు కానీ, చిన్నవాడుగాను పెద్దవాడుగా దేవుడు చేయలేదు. అవి మనం పెట్టుకున్న భావే. అంచేత ఈ విధమైన భేదాభిప్రాయాలు పెట్టుకుని కలుషితంతో మనం లోకమంతా కలుషితం కానీ, ఇలాంటి కలుషితమైన లోకాన్ని దేవుడు ప్రేమించాడట. ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రియకుమారుడు పంపించి ఆయన వాక్కు ద్వారా మనకు విడుదల, ఆయన వాక్కు ద్వారా మనకు జీవాన్ని పోస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తర్వాత ఆయన శిష్యులకు కూడా బోధించాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వారిని నాకు సాక్షులుగా చేయండి, నాకు శిష్యులుగా చేయండి అని అన్నాడు. అంటే శిష్యులు అంటే బామ్మ కాడి మోసేవారు అన్నాడు. నా కాడి తేలిక, నా భారం భంగం, నేను చెప్పి నేను ఇచ్చే ఆజ్ఞ చాలా తక్కువైనవి, చిన్నవి. అంటే మీరు ప్రయాసపడవలసి లేదు, నా దగ్గర నేర్చుకోండి. నేను సాత్వికుడిను, దీన మనసు కలవాడిని కాబట్టి నా దగ్గరకు వచ్చి నా కాడి మోయండి అని ప్రభు అంటున్నాడు. ఆ విధంగా చేసినట్లయితే మనకు మంచిని క్షేమాన్ని ఇస్తాడు. మనం చేసే ప్రతి విషయంలోనూ మనకు జాగృతి కలిగిస్తాడు, మనకు భవిష్యత్ జ్ఞానాన్ని కలిగించి రాబోయే సంగతులు మనకు తెలియజేస్తాడు. అలాగని రాబోయే విషయాలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఎగురులకు వస్తే వాటిని మనకు తెలియజేస్తాడు. దైవాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం సంతోష భరితులం అయిపోతాం. ఎంత సంతోషం అంటే, మన ఈ లోకంలో ఉన్న దాని అంతటినీ సంపాదించుకుంట కంటే దీనిని సంపాదించ దైవాత్మను సంపాదించుకోవటం మేలు. ఆ విధంగా మనకు మేలు, క్షేమము, ఆశీర్వాదం కలుగుతుంది. ఏమిటో ఇది చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి, యేసు ప్రభు ఎంత గొప్పవాడు. ఎందుకంటే మతంలో అని మేము చెప్పడంలా, మతం మా అది మత్తు మందులాడిది, అదేవో మతం అంటే ఏవేవో సూత్రాలు అవి పాటిస్తే మంచిది, ఇవి పాటిస్తాం, పాటించమని సాధిస్తాదే కానీ పాటించేటట్టు శక్తిని వదు. ప్రభు చెప్పేదంటే, నేను నా దగ్గరకు రండి, ప్రయాస వద్దు, మీరు భారం అయ్యొద్దు, మీరు నీతి చేయాలని, భక్తి చేయాలని ఏదో తాపత్రయం పడుతున్నారు, అవేమి చేయవసరం లేదు, కేవలం నా మందు నా యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీకు ఆ శక్తిని ఇస్తాను, ఆ ప్రాత్ఫలం ఇస్తాను, ఆ భక్తిని ఇస్తాను, నేనే మీకు ప్రసిద్ధి ప్రసాదిస్తాను. కేవలం నా మందు విశ్వాసం. విశ్వాసం ఉంచేవాడు నశింపక నిశ్చయం పొందినట్లు ప్రభువు అనుగ్రహించి, ప్రభువుని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి, అప్పుడు మనకు మేలు, క్షేమం కలుగుతుంది. మన ప్రతి పనిపాట్లన్నింటిలో కూడా ఆయన కృపా బాహుల్యము మన ప్రక్కన ఉంటుంది. మన శత్రు బారి నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. గాఢాంధకారంలో చీకట్లో పడినను ఏ అపాయం మనకు కలగదు. ఆయన తుట్టుకర్ర, ఆయన దండమును ఆదరించినట్టుగా ఆయన మనకు కాపరిగా ఉంటాడు. చీకటి గల దొంగ ఉబ్బులో పడిపోయినప్పటికీ ఆయన తన కృపావాచ్యాల చేత మన చేయి పట్టుకుని లేపి మనకు స్థిరమైనటువంటి రాయి మీద నిటారుగా నిలబెట్టే దేవుడు. పడిపోకుండా కాపాడువాడు, తొట్ట లేకుండా తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషముగా నిలబెట్టే దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తిని ఆశ్రయించండి. ప్రభు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. మీరు, మీ కుటుంబము, మీ వారందరికీ రక్షించబడుదురు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసి
ప్రార్థన చేసుకుందాం. పరీక్షలు రాసిన పిల్లల కోసం అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే ప్రభువుకి ఆశ్రయించటం, దేవుని సన్నిధికి వెళ్ళటం. ఆ పరలోకమందున్న తండ్రికి భూలోకానుండి మనము ప్రార్థన చేయటం అంటే మన మాటలతో ఆయన ఉచ్చరించి ఆయన ఆయన కృప కొరకై వేడుకోవాలి. ఆయన ఆయన వాత్సల్యం కొరకు వేడుకోవాలి. ఆయనకు మన మీద మంచి మేలు చేయ